మనకు కొరకై సిద్ధపరచబడినటువంటి ఒక యొక్క భోజనం లేదా విందులో మనం పాలు పొందడానికి మనం మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం దాని నిమిత్తం చూడే అపోసిరెన్ పౌలు ఎఫ్ఏసీకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు వరకు అవి కలిసి ఉంటాయి అవి వచ్చినా మనం చూద్దాం అపోసిడెన్ పావులు ఎఫ్ఏసీలకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు కలిసి ఉన్నాయి అవన్నీ మనం కలిసి చదువుకుందాం అపోశ్రేణి పావుల ఫేసులు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు ఎట్లనగా తన ప్రేని అందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషంలో ఉండవల్లని జగత్తు పునాది వేయబడుపు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొను మరొక భాగం చూద్దాం ఇదే ఎఫీసులు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం ఇదే ఎఫీసులు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవునిని పోలి నడుచుకొని ప్రభు నడిపి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలు తండ్రి పరిశుద్ధుడు ఆయన దేవా నీ పరిశుద్ధు కొంత కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ ఉచితమైన కృపను బట్టి దాన్ని బట్టి మరోసారి నీ పాసాన్ని రావడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా పాపుల చేత అపరాధం చేత సచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను చూచి నేను నశించి నరకానిపోవటా నీకు ఇష్టం లేక నీ ప్రియ కుమారుడు అయినటువంటి వారిని నా కొరకు ఈ లోకానికి పంపించి నా మీదకు రావాల్సినటువంటి ఉగ్రతను పాపం మెరుగినటువంటి ఆయన మీద మీరు మోపినందుకు కొందనాలు నా దోషాలు నా భారాలన్నిటినీ ఆయన మీద మీరు మోపి ఆయన కాచినటువంటి ప్రశస్తమైన నిర్దోషమైన రక్తంలో నా ప్రతిపాపాన్ని కడిగి నా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి రక్షణను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అనుదినము నా భారాన్ని భరిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నా కొరకే మీరు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క రాజ్యాన్ని బట్టి మిమ్మల్ని స్థుతించి గణపరిచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ఇంతగా ప్రేమించడానికి నేను ఏమాత్రం యోగ్యుని కాను కానీ కేవలం నీ యొక్క ఉచితమైన కృపచొప్పున మీరు నన్ను వెదకి రక్షించుకుని ప్రేమకాయ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరోసారి మీరు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క భోజనంలో ఆ విందులో ప్రభా మేము పాల్గొనేటుగా ప్రభా మేము అయోగ్యంగా కాకుండా యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము పరీక్షించుకుని ప్రభా యోగ్యంగా నీ యొక్క బలలో నీ యొక్క విందులో భోజనంలో మేము పాల్పొందగలిగే ధన్యతను కృపను నాకు మాకు అనుగ్రహించండి తండ్రి చదవడం లేఖన భాగాన్ని మీరే విశదీకరించండి ప్రభా దీనిలోంచి మేము ఆత్మీయమైనటువంటి హెచ్చరికలు మేము పొందగలనట్లుగా సహాయం చేయండి నిలబడిచినట్టు నా ఆ యజ్ఞని ఏ రాత్రి లేనటువంటి వాణి సరైన మాట కాని కాను నన్ను పూర్తిగా ఖాళీ చేయండి నీ ఆత్మతో నన్ను నింపండి నీ వాక్యంతో నన్ను నింపండి నీ బూరగా నన్ను వాడుకోండి నీ కృపాసింహాసం నుంచి నీ యొక్క మెల్లైన స్వరాన్ని ప్రభా నా ద్వారా మీరు తీసుకుని రండి ప్రభా మీకు ఇష్టమైన మాటలు మీకు మహిమ తీసుకుర మాటలు నా నోటు నుంచి రాకున్నట్లుగా సహాయం చేయండి మీకు రావాల్సిన మహిమ ఘనత ప్రభావాలు నేను అన్నడు దొంగిలించకుండా సాధానుడు ఎత్తుకుని పోవడానికి నేను సాధన కాకున్నట్లుగా నన్ను కనికరించి నేను భద్రపరిచి రమ్మని దానితో ప్రార్థిస్తున్నాం ప్రభావం మీరే సకల మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఆ ప్రభువును ప్రియలక్ష్ణ స్వరిస్తారు ఆసుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆ యొక్క సిద్ధపరిచినటువంటి విందు లేదా భోజనం దానిలో మనం పాలు పొందడానికి ముందుగా మనం రెండు వచనాలు మనం చదువుతూ వచ్చాం అపోజ్ పౌలు పావులు ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ రాసినటువంటి పత్రికలో ఒక వచనాన్ని మనం చదువుతూ వచ్చాం నాలుగు నుంచి ఆరు వచనాలు కలిసి ఉన్నాయి సో దీనిలో ఉన్నటువంటి అన్ని వచనాలు మనం ధ్యానించలేము కానీ దానిలో ఉన్నటువంటి ఒక భాగాన్ని మాత్రమే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం చూడాలని ఆశపడుతూ వస్తున్నాను ఏంటి అని అంటే మధ్యలో ఉంది ఏసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై సో తండైనటువంటి దేవుడు నిన్ను నన్ను ఏసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించిన కొరకై ఆయన ఎప్పుడు మనల్ని దానికి దాన్ని నిర్ణయిస్తూ వచ్చాడు అని అదే వచ్చినాం చోర ఉంది జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకున్నాను సో జగత్తు పునాది వేయబడ మునిపే అంటే ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృష్టించబడక మునిపే నీవు నేను కూడా ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉంటూ వచ్చాం కదా ఏదైనా ఒక ఫంక్షన్ కానీ ఏదైనా చేయాలంటే వాళ్ళకు ఒక ప్లాన్స్ ఉంటాయి ఈ దినము ఏమేమి చేయాలి ఎక్కడెక్కడ ఈ పని ఎవరికి అప్పగించాలి లేదా ఈ బాధ్యతను ఎవరికి అప్పగించాలి ఏమేమి చేయాలి ఎక్కడికి ఏం తీసుకురావాలనే ఒక ప్లాన్ వాళ్ళకి ఉంటూ ఉంటుంది అదేవిధంగా దేవాది దేవుని యొక్క ప్రణాళికలో నీవు నేను కూడా క్రీస్తులో జగత్ పునాది వేపుడమునిపే నీవు నేను ఉంటూ వచ్చాము ఇదే ఏ విధంగా ఉంటూ వచ్చాము అంటే ఏసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుకై సో దేవుని యొక్క ఏసుక్రీస్తు ద్వారా నీవు నేను ఇప్పుడు ఏమవుతూ వచ్చామంటే కుమారులుగా అవుతూ వచ్చామంట సో అదే అందుకని అదే దాన్ని కుమారులుగా అవుతూ వచ్చాం కాబట్టి ఆ పోస్ట్రెండ్ పౌలు అంటాడు ఐదో అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుతూ వచ్చాం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని దేవునిని పోలి నడుచుకుండి బి ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ యాజ్ బిలౌడ్ చిల్డ్రన్ అని అంటాడు సో మనం ఎలా ఉండాలి కదా మనం ఏదైనా మన కుటుంబంలో ఎవరి ఎవరైనా జన్మించినప్పుడు చిన్నవాళ్ళు జన్మించినప్పుడు కొన్ని దినాలైన అయిన తర్వాత వాళ్ళని విజిట్ చేయడానికి హాస్పిటల్కి కానీ లేదా ఇంటికి కానీ వెళ్తారు వెళ్ళిన తర్వాత చూసి వచ్చినటువంటి వాళ్ళు అంటారు ఎలా ఉన్నారు డాడీ అని అంటే వాళ్ళు అంటారు అరే అచ్చం వాళ్ళ డాడీ లానే ఉన్నాడు రా ఆ ముక్క అలాగే ఉంది ఆ పెదలు కూడా అలాగే ఉన్నాయి వాడు కూడా అలాగే ఉన్నాడు అంటే ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత వాడు నడుస్తుంటే అరే మీ డాడీ ఇలాగే నడిచేవాడు చిన్నప్పుడు ఇలాగే గంతులేసేవాడు ఇలాగే చేసేవాడు అని ఆ పిల్లవాడిని చూసి ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు సో అందుకని అప్పుడు అదే అంటాడు అపోజిట పౌలు దాన్ని జ్ఞాపకం చేస్తూ అంటాడు మీరు దేవుని కుమారులుగా ఎప్పుడు ఏర్పరచబడుతూ వచ్చారంటే జగత్తు పునాది వేయబడ మునిపే క్రీస్తులో మీరు ఏర్పాటు చేయబడ్డారు మీరు ఇప్పుడు ఎలా నడవాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి మాట ప్రియులైనటువంటి పిల్లల వల్లే దేవునిని పోలి నడుచుకుంటారు దేవుని కుమారులుగా ఉన్నటువంటి వాళ్ళు మీ తండ్రి అయినటువంటి ఆ దేవుని కుమారులుగా ఆ దేవుని యొక్క లక్షణాలు కలిగి మీరు కూడా ఆ విధంగా నడవాలి అని మనల్ని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు లేదా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి మనం చూసినట్లయితే ఈ యొక్క ఈ యొక్క యవనస్థులైనటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలామంది యూత్ ఏం చేస్తుంటారంటే ఈ క్రికెటర్స్ని ఫాలో అవుతుంటారు లేదా ఫిల్మ్ స్టార్స్ని ఫాలో అవుతుంటారు పొలిటీషియన్స్ని ఫాలో అవుతుంటారు వాళ్ళ వాకింగ్ స్టైల్ కానీ వాళ్ళ టాకింగ్ స్టైల్ కానీ వాళ్ళ హెయిర్ స్టైల్స్ కానీ లేదా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు ఫాలో అవుతుంటారు వాళ్ళు ఎలా నడిస్తే అలాగ వాళ్ళు ఎలా వెళ్తే వాళ్ళ వాళ్ళ హెయిర్ కటింగ్ ఎలా చేసుకుంటే అలాగా ఒకవేళ చిన్న చిన్న గడ్డం పెంచుకుంటే దాన్ని కూడా కొంతమంది ఫాలో అయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటూ వచ్చారు మా చిన్నప్పుడు పెద్ద పెద్ద బాటం ఫ్యాంట్లు అని ఉండేవి అది ఎవరో హీరో వేసుకునేవాడు దాన్ని చూసి వీళ్ళందరూ కూడా ఫాలో అవుతూ ఉండేటువంటి వాళ్ళు అంటే ఎందుకు చెప్తూ వస్తున్నారంటే ఒక ఈ లోకంలో ఉండేటువంటి కొన్ని ధనాల్లో ఉండేటువంటి ఏది ఈ యొక్క లోకం అతిథులుగా ఉన్నటువంటి ఈ లోకంలోనే మనము రకరకాలుగా అయినటువంటి వాటిని మనం వెంబడిస్తూ జీవిస్తూ ఉంటే నిరంతరము నీ ఉండేటువంటి ఆ సిద్ధపరచబడినటువంటి రాజ్యం తరతరాలు ఉండేటువంటి రాజ్యం యుగ యుగాలు దేవాది దేవునితో సంతోషంతో ఉండేటువంటి ఆ పరలోక రాజ్యంలో నీవు నేను ఉండాలంటే ఈ లోకంలో మనం ఎలా జీవిస్తే ఆ పరలోక రాజ్యానికి అర్హులుగా ఉంటాము అని అంటే దేవునిని పోలి నడిచేటువంటి వారుగా ఉన్నట్లయితే మనము ఆ పరలోక రాజ్యానికి అర్హులుగా అవుతాము అని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అపోజిట పౌలు మనకు తెలియజేస్తున్నాడు ఆయన అంటాడు అపోస్టులు మొదటి కొరింతీలు అపోస్ట్ కొరింతీలు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయం పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన ఉంటుంది నేను క్రీస్తును పోలి నడుచుకున్న చున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకోండి అంటాడు చూడండి ఎంత ఈ మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి కదా అపోస్ట్ అయిన పావులు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి నడుచుకోండి ఆయన శిష్యులలో కూడా ఎవ్వరూ ఈ మాట చెప్పినటువంటి వాళ్ళుగా లేరు ఆయన ఎలా చెప్పగలుగుతూ వచ్చాడంటే ఆ విధంగా ఆయన జీవించిన కారణాన్ని బట్టి ఆ అయిన పావులు సలవిస్తూ వచ్చినాడు సరే మనము ఆయన పిల్లల మీద అని అంటే చూండి యోహాను గ్రంథం మనకు తెలుసు యోహాను యోహాన్ సువాత మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పన్నెండవ వచనం యోహాన్ సువాత మొదటి అధ్యాయం పన్నెండవ వచనం యోహన్ శువాత మొదటి అధ్యాయం పన్నెండవ వచనం తన్ను ఎందరంగీకరించడు వారికి అందరికీ అనగా తన నామందు ఉంచిన వారికి దేవుని పిల్లలగటకు ఆయన అధికారం అనుగ్రహిస్తూ వచ్చాడు సో ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తూ వచ్చారో ఎవరైతే తమ పాపాల విషయంలో పశ్చాత్తాపడుతూ వచ్చారో ఎవరైతే ఆయన రక్తంలో తమ పాపాలు కడిగ్గున్నటువంటి వారు ఉన్నారో ఆయన యొక్క క్షమాపణ పొందినటువంటి వారు ఉన్నారో వాళ్ళకు దేవుడు ఏమనుగ్రహిస్తూ వచ్చాడంటే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తూ వచ్చాడు ఈ గేవ్ అథారిటీ అని ఉంటుంది సో దేవుడు వారికి ఆ అధికారాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు సో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంకా ఎవరైనా ఏసు క్రీస్ తమ సొంత రక్షకుడుగా గనక అంగీకరించుకున్నట్లయితే నేడే రక్షణ దినము నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను ప్రతి దానికి ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి గ్యారంటీ ఉంది నేను మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ఈ స్పీకర్ లేదా ఈ ఫోన్కి గ్యారంటీ ఉంది మనకు లైట్ ఇస్తున్నట్టు మనకి వెలుతురిస్తున్నటువంటి ఆ లైట్కి గ్యారంటీ ఉంది మనకి గాలిని ఇస్తున్నటువంటి ఆ ఫ్యాన్కి గ్యారంటీ ఉంది కానీ గ్యారంటీ లేనిదల్లా ఏది అని అంటే నీ జీవితము నా జీవితమే సో ప్రతి దానికి చూడండి ఇది కొన్నప్పుడు మనం వాళ్ళని అడిగేటువంటి మాట ఏంటంటే మనకు బేరం కుదిరిన తర్వాత ఇది ఎంతో ధర మనకు తెలిసిన తర్వాత మనం అడిగేది ఏంటంటే ఎన్ని సంవత్సరాలు దీనికి గ్యారంటీ ఇస్తారు సో ఇది ఏదైనా మధ్యలో పాడైపోతే దీన్ని తీసుకుని వెళ్ళి రిప్లేస్ చేయడమో బాగు చేయించడమో జరుగుతుంది కానీ గ్యారెంటీ లేనిదల్లా నీ జీవితం నా జీవితమే ఒకవేళ పాపంలోనే ఉంటూ పాపంలోనే జీవిస్తూ పాపంలోనే కనుక మరణిస్తే మనం ఆరాధన తమలలో చూస్తూ వచ్చాం ఆ నిత్య నరకానికి అగ్నిగుండానికి పాత్రగా ఉన్నటువంటి వారం అక్కడ ఏడుపు పండ్లు కొరకుట భయంకరమైనటువంటి వేదన ఒక్కసారి అందులో గనక ప్రవేశిస్తే అందులో గనక పడితే దానిలో నుంచి బయటికి రాలే రానటువంటి వారం యుగ యుగాలు ఆ భయంకరమైన అగ్నిలో కాలుతూ యాతన పడుతూ బాధపడుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఆ నిత్య నరకు నుంచి అగ్నిగుండం నుంచి తప్పించుట కొరకే నీ కొరకు నా కొరకు యేసు క్రీస్తు ప్రభువారిగా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించినటువంటి వాడు ఉన్నాడు మనం చూస్తూ వచ్చాము ఆరాధన వర్తమానంలో ఆయన ఈ లోకానికి వచ్చి మన మీద వేయాల్సినటువంటి ఆ ఉగ్రతని ఆ ఉగ్రత పాత్రను తన కుమారుని మీద వేసినటువంటి కారణాన్ని బట్టి ఆ కలర్సులపై ఆకాశానికి భూమికి మధ్యన ఎర్రని ఎండలో ఆయన గొప్ప శిక్షణ అనుభవిస్తూ వచ్చాడు ఆఖరి ఒట్టు వరకు తన ప్రశస్తమైన నిర్దోషమైన యవన రక్తాన్ని ఆయన కాచినటువంటి కారణాన్ని బట్టి ఇప్పుడు నీకు నాకేమొచ్చిందంటే గొప్ప రక్షణ వస్తువు వచ్చింది సో ఇప్పుడు నీవు నేను చేయవలసింది అలా ఏం చేయాలంటే ఏసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులంచే ఆయన లేపనని నీ నువ్వు విశ్వసించినట్లా నీవు రక్షణ పొందు సో ఇంకెవరైనా రక్షణ పొందకపోతే పాపంలోనే జీవిస్తూ పాపంలోనే కనుక చనిపోతే ఆ నీత్య నరకము అగ్నిగుండముదని యొక్క మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నావు ఒకవేళ రక్షణ పొందినటువంటి మనము ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి మనము ఎలా ఉండాలి అని అంటే ఆ యొక్క దేవుని యొక్క కుమారులుగా ఆయన పోలి నడుచుకోవాలని యొక్క అయినటువంటి పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు సో దేవుని కుమారులుగా ఉండాల్సినటువంటి వారికి ఉండాల్సినటువంటి లక్షణాలు మనం కొన్ని చూసుకుని ఆ ప్రభు యొక్క బలంలో మనం పాల్పొందాం ఆ లక్షణాలు మనం చూసుకునేటప్పుడు ఒక దేని ద్వారా దేని ద్వారానైనా దేవుడు మనతో మాట్లాడుతుంటే లేకపోతే దేన్నైనా దేవుడు మనకు చూపిస్తుంటే వెంటనే మంచి మనస్తాక్షి కలిగినటువంటి వారమై ప్రభు ఎదుట మన వాటిని ఒక విషయంలో ఒప్పుకుందాం పశ్చాత్తాపడదాం సరి చేసుకుందాం అయోగ్యంగా కాకుండా యోగమైనటువంటి రీతిలో ప్రభు పాలు పాల్పొందాం ఎందుకంటే యోగమైన రీతిలో కనుక ప్రభు పాలు పాల్పొందితే మనకు అదెంతో దీవినకరంగా ఉంటుంది అయోగ్యంగా పాల్పొందితే శిక్షావిధికి కారణమవుతుందని అపోసరేన్ పౌలు కొరింతి రాసిన పత్రిక మొదటి పదకొండవ అధ్యాయంలో మనం దాన్ని మనం చూడగలం సో ఈ యొక్క దేవుని కుమారులకు ఉండవలసినటువంటి లక్షణాలు మనం కొన్ని చూసుకుందాం చూడండి మొట్టమొదటిగా మనం చూసినట్టయితే అపోస్ట్రేన్ పౌలు గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం దేవుని కుమారులకు కుమారులుగా మనం బ్రతుకుతున్నామా దేవుని కుమారులుగా ఉండవలసినటువంటి లక్ష్యం కను మనం చూస్తే అపోస్టన్ పౌలు పావులు గల్తీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మూడు ఇరవై ఆరు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు సో యేసు నందు మీరు అందరూ దేవు దేని వల్ల కుమారులుగా అవుతూ వచ్చారు అంటే దేనివల్ల మీరు కుమారులుగా గుర్తించబడతారు మీరు కుమారులని ఎలా తెలుస్తుంది అని అంటే మొట్టమొదటి లక్షణం ఏంటి అని అంటే విశ్వాసము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది యేసు ప్రభులనికి వచ్చిన తర్వాత సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించిన తర్వాత ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడగబడి బాప్తీసంలో పాలు పొందినటువంటి వారంగా ఉండి ఆయన సంఘంలో చేర్చబడి ఆయన రక్త మాంసంలో పాలు పొందేటువంటి మన జీవితంలో ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటి అని అంటే విశ్వాసమని దేవాది దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది ఒకవేళ నీ పేరు క్రైస్తవ పేరు అవచ్చేమో నువ్వు క్రైస్తవ కుటుంబంలో జన్మించావేమో నీ తల్లిదండ్రుల యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి లేదా నీ వెళ్ళేటువంటి సంఘం యొక్క దాన్ని బట్టి నీవు దే నీవు దేవుని కుమారుడవు లేదా దేవుని యొక్క కుమార్తెవు లేదా దేవుని యొక్క పిల్లలవు అని అనిపించుకోలేవు ఏది ఉండాలి ప్రాముఖ్యంగా ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే విశ్వాసము ఉండాలనేది దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది సో మొన్న ఒక అంకుల్తో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు సో అంకులు చెప్తూ వచ్చారు దీని అంటే విశ్వాసము గురించి ఒక చిన్న ఉదాహరణ మనకందరికీ బాగా తెలుసు బాక్సింగ్ అంకుల్ గురించి సో ఆయన ఉన్నటువంటి దినాల్లో ఆయన దగ్గర కొంతమంది బ్రదర్స్ వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు అంటే ఆయన అవసరతలు తెలుసు తెలుసుకుని వాటిని తీర్చడం కోసం ఎందుకంటే ఆయన చెప్పేటువంటి వారు అది నాకు ఆకలి అవుతుందేనో లేకపోతే అదేనో ఇదేనో ఆయన చెప్పేటువంటి వారు కాదు సో అక్కడ ఉన్నటువంటి బ్రదర్సే టైం టు టైం ఆయన కావాల్సినటువంటి అన్నీ సమకూర్చేటువంటి వారు అలా ఉన్నటువంటి బ్రదర్స్లో ఒక బ్రదరు పేరు బ్రదర్ దేవరాజ్ సో ఆయన అంకుల్ దగ్గర ఉంటూ ఆయన అవసతులు అక్కర్లు తూర్చుకునేటువంటి వారు ఒకరోజు సాయంకాలం ఏమైంది అంటే ఆయన హిబ్రోన్ బుక్ రూమ్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ బుక్ రూమ్ దగ్గర కొన్ని లెటర్స్ వచ్చినాయి బక్సింగ్ అంకుల్కి సో ఆ లెటర్స్ అన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఈయన బక్సింగ్ అంకుల్ దగ్గర ఉన్నారు కాబట్టి ఈయనకు అప్పగిస్తూ వచ్చారు అన్న ఇగోండి కొన్ని లెటర్స్ వచ్చినాయి మీరు తీసుకుని వెళ్ళి బ్రదర్కి ఇవ్వండి అని చెప్పినాడు సో ఇచ్చేటువంటి లెటర్స్లో అంటే ఈ పాత దినాలు ఎలా ఉండేవి అని అంటే లెటర్స్ అన్నీ ఇన్లాండ్ కవర్స్ ఉంటూ ఉండేవి లేదు అని అంటే పోస్టల్ కార్డ్స్ ఉండేవి సో ఎక్కువగా ఇన్లాండ్ కవర్స్ రాసేవాళ్ళు కొంచెం తక్కువగా అంటే ఆర్థికంగా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తుండే పోస్టల్ కార్డ్స్ అంటే పది పది పైసలు లేదా ఇరవై పైసలు ఎంత ఉండేది సో అవి వాటిల్లో రాస్తుండేటువంటి వాళ్ళు సో దాంట్లో వచ్చినటువంటి వాటిలో కొన్ని ఇన్లాండ్ కవర్స్ ఉన్నాయి ఒక పోస్టల్ కార్డు కూడా ఉందంట సో ఆ పోస్టల్ కార్డు ఇవన్నీ పట్టుకుని చూస్తూ ఉన్నప్పుడు ఆయన దృష్టి ఆ పోస్టల్ కార్డు మీద పడింది ఎందుకనంటే ఆ పోస్టల్ కార్డు తెలుగులో రాసిందంట సో ఈయన సరే ఎలాగూ ఇది తెలుగులోనే ఉంది ఓపెన్గానే ఉంటుంది కదా మన విజిటింగ్ కార్డు లాగానే ఓపెన్గా ఉంటుంది సో ఇది తె తెలుగులోనే ఉంది సో తెలుస్తుంది సరే ఎలాగూ బక్సి గంగల్ దగ్గరికి వెళ్తే ఆయనకి ఎలాగో అంటే తెలుగు అర్థమవుతుంది చదివితే అర్థమవుతుంది చెప్తే అర్థమవుతుంది కానీ చదవలేరు సో ఆయన ఎలాగూ చదవలేరు కాబట్టి నన్నే చదవమంటారు కాబట్టి ఒకసారి ముందే దాన్ని జస్ట్ ప్రూఫ్ రీడింగ్ లాగా ఒకసారి చదువుకుంటే బాగుంటుందని ఆయన ఒకసారి చదివారట చదివి దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు సో దాంట్లో ఉన్నటువంటి మ్యాచర్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం రాస్తున్నారు ప్రైజులు ఆడని స్టార్ట్ చేస్తూ వాళ్ళు ఎన్నో పరిస్థితులు గుండా వెళుతున్నారు ఎంతో దుఃఖం గుండా వెళుతున్నారు వారు ఎంతో అంటే దేవుని యొక్క ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉంటూ వచ్చారు దేవుడు వారి భారాన్ని అనుదినము భారం మోస్తున్నాడు అయినప్పటికీ వారు ఎన్నో కష్టాలు గుండా వెళుతున్నారు కొంత వాళ్ళకి ఆర్థికంగా కొంత అవసరం ఉంది సో దాని గుండా వెళుతున్నారు చాలా కష్టంగా వెళుతున్నారు బ్రదర్ మా కొరకు ప్రార్థించండి ఇంత అవసరం ఉంది అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేస్తూ వచ్చారట సో ఈయన చదువుకున్నారు ఆ ఎంత అవసరమో కూడా ఆయనకు తెలుసు సరే తీసుకుని వెళ్ళి భక్తులకిస్తే ఆయన అన్ని లెటర్స్ చూసుకుని చూసుకుని ఈ కార్డుని ఈయన అనుకున్నట్లుగానే ఆయనకి ఇచ్చారు ఇచ్చి బ్రదర్ దేవరాజు ప్లీజ్ రెడీ ఇచ్చి అన్నారట సో ఆయన దాని కొరకు చదివారు చదివితే ఆయనకు అర్థమైంది సో ఆ లెటర్స్ అన్నీ పట్టుకుని తన రూమ్లోకి వెళ్ళారు వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించారు ప్రార్థించిన తర్వాత కాసేపు తన కోర్టు వేసుకుని ఆయన బయటకు వచ్చి బ్రదర్ దాస్ కమ్ లెట్ అస్ గో టు పోస్ట్ ఆఫీస్ అండ్ సెండ్ సమ్ మనీ ఆర్డర్ అన్నారంట అనగానే ఈయన సరే ఈయన కూడా రెడీ అవ్వాలి కదా ఎస్ బ్రదర్ అని చెప్పేసి అని ఈయన వెళ్ళి ఈయన వెళ్ళి రెడీ అవుతూ అనుకున్నారంట బ్రదర్ బక్సింగ్ అంకుల్ దగ్గర మనీ ఉండదు ఎందుకు మనకు తెలుసు ఆయన ఏ మీటింగ్స్కి వాటికి వెళ్ళినా అక్కడ ఎవరైనా గిఫ్ట్స్ కనుక ఇస్తే అవన్నీ కోర్టులో పెట్టుకుని ఆయన ఏ హాస్పిటల్ విజిట్కి కానీ కాటేజ్ మీటింగ్స్ కానీ ఫ్యామిలీని విజిట్ చేయడానికి కానీ జైల్ మినిస్ట్రీలో కానీ వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆయనకి ఆయన్ని వారికి మనసు అని అంటే ఇవ్వాలి అని చెప్పినప్పుడు వెంటనే ఆ పాకెట్లో ఏ పాకెట్లో అయితే కవర్ ఉందో దాన్ని చూడకుండానే వారికి ఆ పాకెట్స్ అన్ని ఇచ్చి గిఫ్ట్ కవర్స్ అన్నీ ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు అలాగా ఎక్కడికి వెళ్తే అక్కడ జైల్ మినిస్ట్రీకి వెళ్తే జైల్ మినిస్ట్రీ లేదా హాస్పిటల్ మినిస్ట్రీ అయితే హాస్పిటల్ మినిస్ట్రీ లేదా అవసరతలు ఉన్నటువంటి బ్రదర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని దర్శించి తన దగ్గర ఉన్నాయన్నీ ఇచ్చేస్తున్నాడు ఒకవేళ ఏదైనా కనుక మిగిలిపోతే ఈవినింగ్ రాగానే అక్కడ ఉన్నటువంటి అకౌంట్స్లో ఉన్నటువంటి బ్రదర్ వెంకటరత్నం గారిని ఎవరినో పిలిచి బ్రదర్ ప్లీజ్ దీన్ని ఆ యొక్క హెబ్రోన్ అకౌంట్లో వేసేయండి అని చెప్పేసి అని తన ఉన్న దాంట్లో మొత్తం అన్ని ఖాళీ చేసేసి ఆయన లోపలికి వెళ్ళేవాళ్ళంట ఈ సంగతి దీనికి బాగా తెలుసు అరే ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో ఉండవు సరే ఎందుకన్నా మంచిది నా దగ్గర కొంత డబ్బులు ఉంది సరే ఆయన దగ్గర ఏమైనా ఉంటే ఒకళ్ళు తక్కువ అయితే నా దగ్గర ఉన్న డబ్బులతో దాన్ని మనం ఫిల్ చేసి వాళ్ళ అవసర కొరకు పంపిద్దామని ఆయన తన పాకెట్లో డబ్బులు పెట్టుకుని ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంటే బ్రోన్ దాటి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో నుంచి ఒక సహోదరి ఒక ఫ్యామిలీ వాళ్ళు గబగబా పరిగెత్తుకుంటూ వస్తున్నారంట బ్రదర్ 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 అని ప్రేజ్ లాడ్ బ్రదర్ ప్రేజ్ లాడ్ బ్రదర్ అంటే ఆయన ఆగి ప్రేజ్ లాడ్ అన్నారంట అంటే అన్న మీకోసం మేము ఎప్పటి నుంచో మేము ప్రార్థన చేస్తున్నాం మీ దగ్గరకు వచ్చి మా ఇంటికి వచ్చి ఒక్కసారి మీరు కనుక ప్రార్థన చేయాలి మా కుటుంబ సభ్యులను దర్శించాలి వారితో మాట్లాడాలి ఒకసారి ప్రార్థన చేయాలని మీ దగ్గరకు వచ్చి మేము అడగాలని అనుకుంటున్నాం కానీ ఎప్పుడు వచ్చినా మీరు ఎక్కడో బిజీగానో వేరే మీటింగ్స్లోనో ఎక్కడో ఉన్నారు బ్రదర్ ఒక్కసారి ప్లీజ్ మాకు మా దగ్గరకు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసి మమ్మల్ని దర్శించండి బ్రదర్ అని అంటే ఓకే రైట్ అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళారు వెళ్ళి ప్రార్థించి ప్రార్థన చేసి వారితో మాట్లాడి ఆయన బయటకు వస్తుంటే వాళ్ళు బ్రదర్ ప్లీజ్ ఇది ఈ కవర్ని చిన్న గిఫ్ట్ని మీరు యాక్సెప్ట్ చేయండి బ్రదర్ ప్లీజ్ యూజ్ చేసుకోండి దేవుని పరిచర్యలు యూజ్ చేయండి అంటే ఓకే ఇట్స్ ఓకే అని చెప్పేసి అని ఆయన పాకెట్లో పెట్టుకుని ఇద్దరు కలిసి వెళ్ళారంట పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత బ్రదర్ దేవరాజ్ బ్రింగ్ మనీ ఆర్డర్ ఫామ్ అండ్ ఫిల్ ద డీటెయిల్స్ అడ్రస్ అని చెప్పేసి అని అంటే ఆయన తీసుకుని అడ్రస్ అది రాసి అన్న తర్వాత ఈయన ఈ సిస్టర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ పాకెట్ ఏదైతే కవర్ ఉందో ఆ కవర్ తీసి ఇచ్చి ఓకే సన్ బ్రదర్ అన్నారట అనగానే దానికి సరే ఆయన తీశారు తీసి ఆయనకి తెలుసు ఎంత అవసరం సపోజ్ పదివేలు అనుకోండి సో ఆయన తీసి అక్కడ దాన్ని కౌంట్ చేస్తూ ఉంటే కరెక్ట్గా పదివేల ఐదు వందలు ఎంత ఎక్స్ట్రా ఉంది ఉంటే సో అంటే అది ఎందుకు అది ఎందుకని అంటే ఒక పదివేలు అక్కడ వాళ్ళకి పంపితే మనీ ఆర్డర్ పంపించడానికి కమిషన్ కూడా అవసరమవుతుంది సో ఆ కమిషన్ ఒక ఐదు వందలు అనుకోండి సో కరెక్ట్గా వారికి ఎంత కావాలో అది పంపడానికి ఎంత కమిషనో ఆ రెండూ కలిపి ఆ సిస్టర్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉన్నాయంట సో అప్పుడు అది ఎప్పుడైతే ఆయన కౌంటింగ్ చేసిన తర్వాత ఆయన కళ్ళలో నుంచి నీళ్లు ఆగలేదు ఎందుకనంటే అంటే ఆయన దగ్గర డబ్బులు లేవు కానీ విశ్వాసంతో ఆయన ఏం చేశాడు పంపించడానికి ముందుకు వెళ్ళాడు ఇది దేవుడు ఆయన విశ్వాసాన్ని గనపరిచి ఆయన తీరుస్తూ వచ్చాడు అంటే ఎందుకు చెప్తూ వస్తున్నానంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కుమారులుగా పిలవబడేటట్టు మనం లేదా విశ్వాసులుగా పిలవబడేటట్టు మనం మన జీవితాల్లో అంత గొప్ప విశ్వాసం లేకపోయినా కనీసం కొంత విశ్వాసమైనా కనుక కలిగి ఉండాలనేది అపోస్ట్ అని పోవాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి కొంతనే కాదు విశ్వాసం కలిగి ఉండాలన్నది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా మనం చూస్తూ ఉంటాం కదా ఈ లోకంలో మామూలుగా అంటూ ఉంటారు ఏదైనా విశ్వాసాలుగా పిలువబడినటువంటి మీ జీవితాల్లో విశ్వాసము లేదు విశ్వాసం కనబడట్లేదు అని చాలామంది హేళన చేసేటువంటి వారు ఉంటారు సో కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాల్లో మనం ఎలా వచ్చాం అన్నది మనం ఒకసారి మనం మనం జ్ఞాపకం చేసుకుని మనం చూద్దాం ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది లూకా సువాత పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనంలో లూకాసువాత పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం ఏసయ్య చెప్పినటువంటి మాట ఇది ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనుష కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని దేవుని వాక్యం ఐఏస్ అయ్యా మనకి అక్కడ అడుగుతూ వస్తున్నట్లుగా చూడగలం అంటే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొన్నా సో అటువంటి క్వశ్చన్ ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం మనం వేసుకోవాలి సో ఎలా ఉంటూ వచ్చాం మన జీవితంలో మన యొక్క కుటుంబ జీవితంలో మన యొక్క వ్యక్తిగత జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు గుండా వెళ్తుంటాం కదా ఎన్నో సమస్యలు కూడా వెళుతుంటాం ఉద్యోగం విషయంలో కానీ బిడ్డల విషయంలో కానీ లేదా ఆరోగ్యం విషయంలో కానీ ఫైనాన్షియల్ వాటిలో కూడా వెళుతూ వచ్చినప్పుడు ఎన్నోసార్లు దేవుని మీద ఉంచవలసినటువంటి విశ్వాసాన్ని దేవుని మీద కాకుండా మరి దేని మీదో మరి ఎవరి మీదో మోపేటువంటి వారుగా ఉంటాం కదా కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కలసంలో ఎలా ఉంటూ వచ్చాం ఒక్కోసారి మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను దేవుని మీద ఉంచాల్సినటువంటి విశ్వాసాన్ని దేవుని మీద కాకుండా పరిస్థితుల వైపు మనుషుల వైపు వాటి వైపు వీటి వైపు మనం చేసేటటువంటి వారికి ఉంటాం కదా ఎన్నోసార్లు మనం కొన్ని దీర్ఘకాలక రోగాలు కూడా వెళుతూ అనుకోండి మనం అనుకుంటాం కొంతకాలం ప్రార్థిస్తాం దేవుడు ఒకవేళ స్వస్థపరచకపోతే మనం ఏం చేస్తాం అంటే వేరే వాటి వైపు చూస్తాం అంటే అలా చూడటం తప్ప నేను చెప్పట్లేదు కానీ అంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి దేవుడు స్వస్థపరచగలడా స్వస్థపరచలేడా అంటే తప్పక ఆయన స్వస్థపరచగలడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కొన్ని కొన్ని ఎన్నో మనం ఇటువంటి వాటిని మనము ఉదాహరణలు మనము చూడగలం ఆయన స్వస్థపరచగలిగినటువంటి దేవుడు మన బిడ్డల విషయంలో వారి వివాహాల విషయంలో వారి ఉద్యోగ విషయాల్లో కదా ఒక్కోసారి మనం అటన్నిటి విషయాల్లో ఏమవుతామంటే నిరుత్సాహపడిపోతుంటాం మరి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము ఎంతో మందిని కాంటాక్ట్ అవుతున్నాము ఎన్నో వాటిని చేస్తూ ఉన్నాము కానీ మా బిడ్డల వివాహ విషయంలో ఆలస్యమైపోతూ ఉంది లేదా మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే విషయంలో ఆలస్యమైపోతుంది వారిని సెటిల్మెంట్ చేసే విషయంలో ఆలస్యమైపోతుంది పలా వాటి విషయంలో ఆలస్యమైపోతుందని ఎంతో నిరుత్సాహాన్ని నిస్పృహలో ఉండేటువంటి వారు అయితే ఆయన వాటన్నిటిని సంపూర్తిగా చేయగలిగినటువంటి దేవుడు కానీ మనం చేయాల్సిన ఏంటి అని అంటే ఆయన మీద మనము విశ్వాసము ఉంచేట అందుకని మత్స్య స్వార్త ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై ఒకటో ఇరవై రెండవ వచనంలో ఉంటుంది మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వేటిని కూర్చో అడుగుతున్నారో వాటి అలాను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడ్డని దేవుని వాకం సాగిస్తుంది సో మనం ఎన్నోసార్లు ప్రార్థిస్తూ ఉంటాం కదా ప్రార్థిస్తుంటాం మా బిడ్డల విషయంలో ఎలా జరగాలి ప్రభా ఈ ఆశ ఉంది మా ఆశ మాకు ఇది జరగాలి ప్రభా మా ఉద్యోగాల విషయంలో ఎలా జరగాలి అని మనం ఎన్నోసార్లు ప్రార్థిస్తుంటాం కానీ ప్రార్థనించిన తర్వాత మనం ఏం చేస్తామంటే దేవుని మీద ఉంచాల్సిన విశ్వాసాన్ని దేవుని మీద ఉంచకుండా మన సొంత ప్రయత్నాలు చేస్తుంటాం ఎందుకంటే అంటాం ఈ లోకంలో ఉన్నాం కదా బ్రదర్ లోకంలో ఉన్నాం కదా సో కొంచెం మన ప్రయత్నాలు కూడా మనం చేయాలి అంటే మనం ఏదో సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకున్నట్లుగా మనం కూడా మన ప్రయత్నం చాలా ఒక దేవుని దాని విఫలమైతే మన ప్రయత్నాలు కూడా ఇద సక్సెస్ అవుతాయి అన్నట్లుగా మనం ఏం చేస్తాం మన ప్రయత్నాలు కూడా మనం చేయాలి కదా అని మనం చెప్తాం మళ్ళీ ఏమంటారు గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అని అంటే ఆరిపోకుండా ఉంటుందా అని చెప్పి అంటే ఇట్లా రకరకాలుగా మనం మనల్ని మనము ఏం చేసుకుంటాం సంజాయిషి ఇచ్చుకునేటువంటి సపోర్ట్ చేసుకునేటువంటి ఉంటాం కానీ ఒక మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే మీరు ప్రార్థన చేయనప్పుడు వెయిట్ని కూర్చోడుగుతున్నారు వాటి అల్లర పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు సమస్తం మీకు అనుగ్రహించ విశ్వాసం ఉంటే చాలు ఈ కొండను పోయి అక్కడ పడమంటే పడుతుందని దేవుని వాక్యం వస్తుంది సో కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మన జీవితాల్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం తొమ్మిది నెలలు అయిపోతూ వచ్చినాయి ఎలా ఉంది మన జీవితంలో విశ్వాసం మనం దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని వైపే చూస్తూ మన అవసరాల కొరకు మన అక్కర్ల కొరకు దేవుని మీదే ఆధారపడుతున్నామా మనకున్నటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మీద కానీ లేదా మనకు తెలిసినటువంటి వారి మీద కానీ ఆధారపడేటువంటి వారు ఉన్నామా అందుకనే దేవుని వాక్యం చెప్తుంది మార్క్స్ ఆరో అధ్యాయం ఐదో వచనంలో ఏసై చెప్పినటువంటి మాట ఇది మార్క్స్ ఆరో అధ్యాయం ఐదో వచనంలో మార్క్స్ వాతా ఐదు ఆరో అధ్యాయం ఐదో వచనం అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయిను కారణం ఏంటి అనంటే అక్కడే ఉంది ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడడం ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడికే ఆశ్చర్యం కలిగింది ఏంటి అని అంటే సర్వసృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన మహత్గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవుడు ఆయనే స్వస్థత కార్యాలు చేయలేకపోతూ వచ్చాడంట స్వస్థపరచుట తప్ప ఏ అద్భుతాన్ని చేయలేకపోయాడు కారణం ఏంటి అని అంటే వారి వారి జీవితాల్లో ఉన్నటువంటి అవిశ్వాసం సో కాబట్టి మన జీవితాల్లో యొక్క మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసులుగా పిలవడుతుండడు మన జీవితాల్లో విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అవిశ్వాసంగా అవిశ్వాసం కలిగి ఉన్నామా ఎలా ఉంటూ వచ్చాం సో ఒకవేళ ఏ విషయంలోనైనా మన దేవుని మీద విశ్వాసం ఉంచుకున్న అవిశ్వాసులుగా కనుక ఉన్నట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దాని విషయంలో మనం పశ్చాత్తాపడి ప్రభా ఫలానా విషయంలో నేను ప్రభా అవిశ్వాసగా ఉంటూ వచ్చాను నిన్ను నేను నమ్మకుండా లేకపోతూ వచ్చాను నీవే నా దిక్కని నీ వైపు నేను ఏహోషాపాద చూస్తూ వచ్చాడు ఆ విధంగా నీవే నా దిక్కని నేను నీ వైపు చూడలేకపోతూ వచ్చాను నా పరిస్థితుల వైపు నా తెలిసినటువంటి వారి వైపు నా పాస్టివ్ ఎక్స్పీరియన్సెస్ వైపు నేను చూస్తూ వచ్చాను ప్రభా నన్ను కనికరించండి నన్ను క్షమించండి నీ అందు ఆ యొక్క కుమారుడు రోగ్రస్తుడైనటువంటి తండ్రి అంటాడు ప్రభా అవిశ్వాసం ఉండకుండా నాకు సహాయించే అని ప్రార్థిస్తాడు అదేవిధంగా మనం కూడా ప్రభా అటువంటి అవిశ్వాసం మా జీవితాల్లో ఉండకుండా మాకు సహాయం చేయండి అన్న ప్రభుని మనము ప్రార్థించేటటువంటి వారు సో మొట్టమొదటి లక్షణం విశ్వాసం కలిగి ఉండటం ద్వారా మనం దేవుని కుమారులుగా మనం పిలువడతాం రెండవది మనం చూసినట్లయితే తెచ్చుండి మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం దేవుని కుమారులుగా మనకు ఉండవలసినటువంటి లక్షణాల్లో కొన్ని మనం చూస్తున్నాం సో రెండవదిగా మనం చూస్తే మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం వచనం కుమారుడు తన తండ్రిని గనపరచను కదా దాసుడు తన యజమాని గనపరచను కదా నా నామును నిర్లక్ష్య పెట్టు యాచికులారా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను యజమానుడైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యముల కథపది ఏహోవా మిమ్మునను అడగగా ఏమి చేసి నీ నామును నిర్లక్ష్య పెట్టుతు మీరందరూ సో రెండవ లక్షణం కనుక మనం చూస్తే దేవుని కుమారులుగా మనకు ఉండాల్సినటువంటి నిర్ణయం ఏంటి అని అంటే మనం ఏం చేయాలంటే తండ్రిని ఘనపరచాలి తండ్రిని మనము ఆరాధించాలి తండ్రిని మనము స్థుతించాల్సినటువంటి వారంగా ఉన్నాం ఒకడు మనం నిజంగా దేవుని కుమారులమైతే ఆ తండ్రిని ఆరాధించకుండా ఘనపరచకుండా స్థుతించకుండా మనము వెళ్ళలేము కదా మనం ఉదయకాలం ఆరాధనలో చూస్తూ వచ్చాం నిజంగా గనక ఆ రక్షణను ఆయన ఉచితంగా గనక ఇవ్వకుండా ఉన్నట్లయితే మనకు తెలిసేది అప్పుడు వాల్యూ కదా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఉచితంగా వచ్చినట్లు మన పెద్ద వాల్యూ తెలియదు కదా ఇసుక అంటే ఇంత ఇంత ముందు ఫ్రీగా వచ్చేది ఇప్పుడు కొన్ని ఖరీదైంది ఇసుకని మనం పెద్దగా పట్టించుకోము మన ఇంట్లో కుప్పల కుప్పలో ఇసుకున్నా కానీ మనం పట్టించుకోం అదే మనం ఒక పదివేలు పెట్టో ఇరవై వేలు పెట్టో ఒక నెక్లెస్నో చైన్నో కొన్నామనుకోండి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయము మనం దాన్ని ఎవరికైనా చూపించాలంటే వాళ్ళ చేతిలో ఉన్నంతకాలం వాళ్ళ చేతులనే చూస్తుంటాం వాళ్ళు ఎక్కడ పడేస్తారు లేదా వాళ్ళ పొరపాటున చేస్తారేమో అని ఆ నెక్లెస్ని ఆ చైన్ని వాళ్ళ చేతిలో ఉన్నంతకాలం దాన్ని చూస్తూ ఉంటాం అయిపోగానే దాన్ని తీసుకుని మళ్ళీ అక్కడ వదిలేయము దాన్ని తీసుకునేది జాగ్రత్తగా ఆ కబ్బోర్డ్లో మనం ఎక్కడ దాచాలో దాన్ని అక్కడ దాస్తాం ఎందుకు అని అంటే అది విలువైంది సో అదేవిధంగా దేవ దేవుని మాకు మనం సెలవిస్తూ ఉంది ఉచిత రక్షణను గొప్ప రక్షణను ఉచితంగా మనకు అనుకరిస్తూ వచ్చాడు నిత్య నరకం యుగ యుగాలు కాలేటువంటి ఆ భయంకరమైనటువంటి అగ్ని నరకంలో నుంచి నిన్ను నన్ను ఉచితంగా తప్పిస్తూ వచ్చాడు ఉచితంగా రక్షణ ఇస్తూ వచ్చాడు మనం ఏం చేస్తామంటే ఆ ఉచితంగా ఇచ్చిన రక్షణని బట్టి మనం ఏం చేయాలి ఆ ప్రభుని మనము ఆరాధించాలి గణపరచాలి ఇక్కడి నుంచి చెప్తూ ఉంటారు ఆరాధించండి ఆరాధించండి దేవుణ్ణి స్థుతించండి అని చెప్పినప్పటికీ మనం ఆ నిజమైనటువంటి రక్షణ కనుక మనం అనుభవించితే మనము మనల్ని ఎవరు ఎంకరేజ్ చేయనవసరం లేదు మనల్ని ఎవరు చేయండి మీరు ఆరాధించండి మీరు ఆరాధించండి చెప్పనవసరం లేదు మనము దేవుని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునే ప్రభువుని మనము ఏ విధంగా అయితే లేవీలు సంతోషంతో స్తోత్రం చేసి తమ తలలు వంచి ఆరాధిస్తూ వచ్చారో నిజమైనటువంటి విశ్వాసంగా దేవుని యొక్క రక్షణ మనం పొందినటువంటి వారంగా ఉన్నట్లయితే మన జీవితంలో మన కుటుంబ జీవితాల్లో మన సంఘ జీవితాల్లో మన యొక్క ఉద్యోగంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు చేయలేదంటారా దేవుడు ఎన్ని మేలులు మన భారాలు దాని కీర్తనాకారుణి దావిదన్నాడు అనుదినము మా భారాన్ని నువ్వు భరిస్తున్నావు కదా మన భారాలు ఎన్ని భరిస్తున్నాడు అరే ఈ సమస్య వచ్చింది ఈ సమస్యల నుంచి నేను ఎలా బయటికి రాగలను నన్ను ఎవరు విడిపిస్తారు నాకు ఎవరు సహాయం చేస్తారని దిక్కుతో వచ్చినట్టు స్థితిలో ఎన్నోసార్లు మనం కూర్చున్నటువంటి పరిస్థితిలో దేవుడు అద్భుత రీతిగా ఆ పరిస్థితుల నుంచి మనం బయటకు తీసుకురాలేదా ఎన్నోసార్లు తీసుకుని వస్తాడు ఆ సాక్ష్యాలు చెప్పమంటే ఎన్నో సాక్ష్యాలు మన జీవితంలో మనం అందరం చెప్పగలం సో వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయం ఏమాలంటే స్థుతులతో ఆరాధనలతో నిండిపోయి ఆ ప్రభుని మనం ఘనపరిచి ఆరాధించాలని అంటాడు కుమారుడు తన తండ్రిని ఘనపరచను కదా సో కాబట్టి మనం దేవుణ్ణి మనం స్థుతించగలుగుతున్నామా ఆరాధించగలుగుతున్నామా ఆయన్ని మహిమపరచగలుగుతున్నామా కదా మనకు తెలుసు మనం గత సంవత్సరాలుగా మనం ప్రార్థిస్తూ వచ్చాం దేని గురించి మీరు అందరూ వచ్చేటప్పుడు చూసుంటారు కదా ఈ రోడ్డుకు వచ్చి రాగానే అందరూ చూసుంటారు ఆ యొక్క రోడ్ అంతా త్రోవేసి పడేసి ఉంది మనం ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు ప్రార్థిస్తూ వచ్చాం ప్రభావ నీ యొక్క మందిరానికి వెళ్తున్నాం ప్రభా వెళ్ళటానికి ఎంతో ఆటంకం ఉంది వాటర్ అంతా స్టాగినేట్ అవుతుంది బురదలో ఉన్నాం వెళ్ళలేకపోతున్నాం ఒకసారి పెద్ద పెద్ద వర్షాలు వస్తే మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి ప్రభావం కనికరించు 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 అని మనం ప్రార్థిస్తూ వచ్చు కదా కొన్ని కొటేషన్స్ కూడా చెప్తూ వచ్చాం రెండు పాయలుగా చీల్చావు నీళ్లను గోడవలే నిలబెట్టావంట ఆరిండాల మీద నువ్వు నడిపిస్తూ వచ్చావంట మాకు చేయండి ప్రభావాన్ని ఎన్నోసార్లు ప్రార్థిస్తూ వచ్చాం ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జరిగిపోతూ వచ్చింది ఇంకో కొంచమే ఉంది మిగిలిన ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉండొచ్చే సో దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించగలుగుతూ వచ్చామా అవును ప్రభా మేము ప్రార్థిస్తూ వచ్చాము మా ప్రార్థన మీరు ఆలకించారు మా యొక్క మా అవసరాలు మీరు తీరుస్తున్నారు ఆ వర్క్ స్టార్ట్ చేస్తూ వచ్చారు అయిపోతూ వచ్చింది దీన్ని బట్టి ప్రభా నేను మిమ్మల్ని స్థుతించి గణపతి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం అని మనం చిన్న చిన్న వాటిల విషయంలో కదా ఎన్నోసార్లు మనం జర్నీస్లో కానీ లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు కానీ ప్రార్థిస్తుంటాం ప్రభా మమ్మల్ని కాపాడు మా బిడ్డలను కాపాడు వాళ్ళు క్షేమంగా వెళ్ళి తిరిగి క్షేమంగా వచ్చడానికి ప్రా సహాయించడానికి వెళ్తుంటాం తిరిగి రాగానే మనం సంతోషంగా మన మన పనులు మనం చేసేటారు ఉంటాం కాబట్టి దేవుని యొక్క మాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే కుమారుడు తన తండ్రిని గణపరచున కదా సో కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని మనము ఆరాధించగలుగుతున్నామా స్థుతించగలుగుతున్నామా మహిమపరచగలుగుతున్నామా ఆయనకి రావాల్సినంతగా ఆయన్ని మనము మహిమపరచగలుగుతున్నామా సో ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశపడుతుందని ఒక దాయు సావికుడు చెప్తూ వచ్చాడు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే దేవుడు ఒక ఇద్దరు దేవదూతుల్ని ఆకాశం నుంచి భూమి మీదకి వారిని పంపాడంట పంపుతూ వాడికి పెద్ద పెద్ద గంపలనిచ్చి పంపించాడంట సో ఒక దేవదూతకు చెప్పాడు నువ్వు వెళ్ళి ఆ లోకంలో ఉన్నటువంటి విశ్వాసులు లేదా ఎవరైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళ అవసరాల కొరకు వారి అక్కర్ల కొరకు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలన్నింటినీ నువ్వు కలెక్ట్ చేసి కలెక్ట్ చేసి నువ్వు తీసుకురా అని ఒక దేవదూతకి రెండవ దేవతూతికి ఏంటి అంటే ఆ చేసినటువంటి ప్రార్థనలకి జవాబు వచ్చిన తర్వాత ఎవరైతే ఇచ్చారో ఎవరైతే గనపరిచారో ఎవరైతే ఆరాధిస్తున్నారో ఆ ఆరాధనని ఆ స్థుతుల్ని నువ్వు తీసుకున్నరా అని ఒక దేవదూతకి చెప్పి పంపించారు సో పంపించిన తర్వాత కొంత సమయం తర్వాత ఒక దేవదూత ఒక పెద్ద గంపని మోయలేక మోయలేక ఇలా ఇలా అతి కష్టం మీద మోయలేక మోయలేక మోసుకుంటూ వచ్చిందంట ఏంట అని చూస్తే అది ప్రార్థనలు అని అంట కదా మనం ప్రార్థిస్తాం ఉదయం లేవాల్సిన మొదలు రాత్రి పడుకునే వరకు ప్రార్థిస్తాం కనీసం మూడు సార్లు అయినా మనం ప్రార్థిస్తాం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ప్రార్థి చేస్తాం లేదా లంచ్ చేసేటప్పుడు లేదా డిన్నర్ చేసేటప్పుడైనా ఖచ్చితంగా మనం ప్రార్థిస్తాం అంటే నేను అలా చేస్తున్నారా నేను అనట్లేదు కానీ అంటే కనీసం మనం కొన్ని అంతవరకైనా ప్రార్థిస్తాం సో అటు ప్రార్థనలు ఎలా ఉన్నాయని అంటే మోయలేనంతగా మోసుకుంటూ మోసుకుంటూ వస్తున్నాడు ఆ కాసేపటికి ఇంకొక దేవదూత హల్లెల్లు ఎ స్థుతి అనుకుంటూ అవి ఏం చేస్తున్నాడ ఈ గంపను తీసుకుని ఎలా వస్తుందంట కదా మనం చూస్తాం ఈ యొక్క ఫుడ్ ఫెలోషిప్లో ఫుడ్ అయిపోయింది సర్వ్ చేసింటే అయిపోయిన తర్వాత ఆ యూత్ ఆ గంపని తేలిక గంపను లా పట్టుకుని వెళ్తుంటారు సో అట్లా తీసుకుని వచ్చారంట ఏంటి అని చూస్తే ఏముందండి అందులో ఆరాధనలు స్థుతులు అంటే మనము దేవునికి ప్రార్థిస్తామే కానీ దేవునికి ప్రార్థించిన తర్వాత ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత దాన్ని మనము స్థుతించలేనటువంటి వారుగా ఉంటున్నాం అని దేవుని వాక్యం చదివిస్తుంది ఎవరు ఆరాధిస్తారు అని మనకు తెలుసు జ్ఞానులు ఆరాధిస్తారు తూర్పు దేశ జ్ఞానులు ఆరాధించినటువంటి వారుగా ఉన్నారు బలవంతులు ఆరాధిస్తారు ఏహో ఆయన తన సైన్యానికి ముందు స్థుతించేవారిని ఘనపరిచేటువంటి వారిని పాటలు పాడేవారిని పెట్టి గొప్ప విజయాన్ని పొందుతూ వచ్చాడు స్తుతుల సింహాసనం మీద ఆయన అవుతాడు అని భక్తుడు అంటాడు అంటే నీవు ఆరాధించేస్తుంటే దేవుడు నీకు సమీపంగా వస్తాడు అంటే ఆశీనుడు అవుతాడు కుర్చీలో కూర్చున్నట్లు అంటే ఆశీనుడు అవుతాడు అని దేవుని వాక్యం చదువుతుంది అంటే నీకు అతి సమీపంగా ఉంటాడు సో కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో ఎలా ఉంటూ వచ్చింది ఆరాధిస్తూ ఉన్నామా దేవుణ్ణి ఘనపరుస్తున్నామా లేదా ఏదో ప్రతి దానికి ప్రార్థించి వదిలేసేటటువంటి వారు ఉన్నామా ఘనపరుస్తున్నామా అందుకని దేవుని వాక్యం ఉంటుంది కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా నేను తండ్రిని అయితే నాకు రావాల్సినటువంటి ఘనత ఏమాయను నేను యజమానుడైతే నాకు భయపడువాడు ఎక్కడ అని దేవుడే అడుగుతున్నాడు సో మనము ఆయనకి భయపడేటువంటి వారుగా ఉన్నామా ఆయనకి రావాల్సినటువంటి ఘనతను ఆయనకి ఇచ్చేటువంటి వారుగా ఉన్నాము ఒకవేళ ఎక్కడైనా ఆయనకి రావాల్సినటువంటి ఘనతను ఆయనకి రావాల్సినటువంటి మహిమను ఆయనకి రావాల్సినటువంటి స్థానాన్ని మనం అక్కడ దొంగిలిస్తూ ఉంటే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాం ప్రభు నీకు రావాల్సిన ఘనతని నీకు ఇవ్వట్లేదు నేను నేను తీసుకున్నాను నేనే అన్నీ నేనే నేనే చేశాను నేనే చెప్పాను లేదా నేనే 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 అని నన్ను నేనే నేను బయటికి కనిపించుకుంటూ చూస్తున్నాను ప్రభా నీకు రావాల్సిన ఘనతను నేను నీకు ఇవ్వట్లేదు నన్ను క్షమించండి నీకు భయపడే విషయంలో నీకు భయపడతలేదు ప్రభా కనుక నన్ను కనికరించి నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి నన్ను పవిత్రపరచండి అని ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరుకుని ప్రభు యొక్క బలలో పాలు పొందం రెండవదిగా ఏం చేయాలంటే ఆయనను ఆరాధించేటువంటి వారు దేవుని కుమారులు ఘనపరచడం దేవుని కుమారులు అనబడతారని దేవుని వాక్యం చదివిస్తుంది మూడవదిగా మనం చూస్తే అపోస్ట్రెన్ పాలు రోమిలాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం అపోస్ట్రెన్ పాలు రోమిల్లాసుని పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదురు వారందరూ దేవుని కుమారులై ఎందురు మూడవదిగా దేవుని కుమారులు అని ఎవరు పిలువబడతారనంటే ఎవరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారే దేవుని యొక్క కుమారులు అవుతారు దేవుని ఆత్మచేత నడిపించబడటం లేదా దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఆయనని చే దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో చేయటం ద్వారా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా లేదా ఆయన పిల్లలుగా మనము పిలువబడేటువంటి వారుగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఒక చిన్న ఉదాహరణ మనం దీనిలో నుంచి చూద్దాం అపోస్ పౌలు ఎనిమిదో అపోస్టల్ అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో పిలిప్పుని గురించి మనం అక్కడ చూస్తాం అపోస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుసుం నుండి గాజాకు పోవు అరణ్య మార్గం కలుసుకోమని పిలిపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళను సో ఎప్పుడైతే పిలుపు అప్పటివరకు పిలిపు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు కానీ సో ఆ దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని వాక్యం చెప్తుంది నువ్వు వెళ్ళి ఎరుస్లో నుంచి గాజగపు మార్గంలో ఆయన వస్తున్నాడు రాణి ధనాగారం ఉన్నటువంటి ఆయన అధికారి ఉన్నటువంటి అయితూపాడ పంస్ కూడా వస్తున్నాడు వెళ్ళి కలుసుకో అని దేవుని దేవుని ఆత్మ తనకి తెలియజేసినప్పుడు ఈయన వెంచనే వెళ్తాడు తొమ్మిదవ వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చినలో ఉంటుంది అప్పుడు ఆత్మ పిలిపుతో నీవు ఆయా రథం దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను పిలుపు తన దగ్గర పోయి తనతో మాట్లాడతాడు అదంతా అవుతుంది అంటే ఎందుకు చెప్తొచ్చానంటే ఎప్పుడైతే దేవుని ఆత్మకు చేత నడిపించబడుతూ వచ్చాడో దేవుని చిత్తానుసారంగా చేస్తూ వచ్చాడో అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటి అని అంటే ముప్పై ఆరో వచ్చిన నుంచి ముప్పై ఎనిమిదవ వచ్చిన వరకు కలిసి ఉన్నాయి వారు త్రోవలో వెళుచుండగా నీళ్లు నాకు చోటుకి వచ్చినప్పుడు నపంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్ తీసుకు ఇచ్చిన ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించను పిలుపు నపూంసకుడు ఇద్దరునో నీళ్ళలోనికి దిగిరి అంతటా పిలుపు అతనికి బాప్తి స్వామి ఇచ్చిన అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి కారణాన్ని బట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా చేసినటువంటి కారణాన్ని బట్టి దేవుని ఆత్మకు చెప్పినటువంటి పనికి విధేయత చూపించిన కారణాన్ని బట్టి ఇక్కడ ఈ యొక్క ఐతోప్య నపుంసకుడిని రక్షించగలటానికి ఒక సాధనంగా పిలుపు అవుతూ వచ్చాడు ఆ తర్వాత మనం చూస్తే ముప్పై తొమ్మిదో వచ్చిన అతడు పిలిపును మరి ఎన్నడూ కూడా చూడలేదు ఒక చిన్న కార్యం కొరకు ఒక చిన్న సందర్భం కొరకు దేవుడు ఆయన్ని వాడుకుంటూ వచ్చాడు సో ఆ సమయంలో పిలిప్పు దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వాడుగా ఉన్నాడు లోబడినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు అంతేకాదు అపోసులు ఇదే అపోసుల కార్యములు పదహారో అధ్యాయం ఆరో వచనంలో కనుక మనం చూస్తే అపోసుల కార్యాలు పదహారో అధ్యాయం ఆరో వచనం ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటక పరిచినందున వారు పృగియా గలతీల దేశముల ద్వారా వెళ్ళిరి ముసియా దగ్గరకు వచ్చి బితూనీయకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు చూడండి ఇక అపోయినటువంటి పౌలు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేయాలనుకున్నారు అని అంటే బితూనీయకు వెళ్ళాలి వెళ్ళి అక్కడ సువార్త చెప్పాలని అనుకున్నారు చూడండి సువార్త చేయటానికి కూడా సువార్త చేయడానికి వీళ్ళని ఎవరు నడిపిస్తున్నారు అని అంటే దేవుని యొక్క ఆత్మ నడిపిస్తూ ఉంది చూడండి మనం అనుకుంటాం అంటే తప్పుగా తీసుకోకండి మనకు ఎన్నో రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి మనకు ప్రాణం చోట రండి సువార్త సువార్త మా దగ్గర రండి మా దగ్గర చేయండి మా దగ్గర రండి అని వస్తూ ఉంటాయి మనం చేయాల్సింది ఏంటంటే ఓకే వాళ్ళు పిలుస్తారు కదా అని మనం వెళ్ళిపోకూడదు ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది వీళ్ళు బితునేక వెళ్ళాలని వీళ్ళు ప్రయత్నం చేశారు కానీ అక్కడ దేవుని వాక్యం చెప్తుంది యేసు యొక్క ఆత్మవారిని వెళ్ళనీలేదంట సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు ఏం జరుగుతుంది అని వాళ్ళు రాత్రి వెయిట్ చేస్తూ వచ్చారు అప్పుడు ఏమవుతూ వచ్చింది అంటే తొమ్మిదవ వచనంలో అప్పుడు మాసిధోని దేశస్థుడు అక్కడ నిలిచి నువ్వు మాసిధోనికు వచ్చి మాకు సహాయం చేయమని తనకు తనను వేడుకొంచున్నట్లు రాత్రివేళ పౌర్ణకు దర్శనం కలిగను అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి స్వార్థ ప్రకటించటకు దేవుడు మామను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసుధోని బయలుదేరిటకు వెళ్ళుటకు యత్నము చేసేది సో కాబట్టి ఇక పోస్ట్ అంటే దేవుడు స్వార్థ పలానా దేశానికి దానికి వెళ్ళాలని వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు ఒక మ్యాప్ రోడ్ మ్యాప్ వేసుకున్నారు ఈ ప్లేస్ ఈ ప్లేస్ అయిన ఆ ప్లేస్ ఆ ప్లేస్ అయిన తర్వాత ఆ ప్లేస్ వెళ్ళాలని అనుకున్నారు కానీ వారిని వెళ్ళాలేమో లేదు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తూ వచ్చారు వాళ్ళు ఏమైనా ఉందండి అక్కడ మాసిదో నేకు రమ్మని దేవుని యొక్క దర్శనం ద్వారా వాళ్ళు ఒక మనుషుడు వాళ్ళని పిలుస్తున్నట్లుగా గ్రహిస్తూ వచ్చారు దేవుడు అక్కడికి రమ్మన్నట్లుగా వాళ్ళు చూశారు వెళ్ళారు అక్కడికి వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి మనం కింద వచ్చినాల్లో మనం చూస్తే పద్నాలుగవచన ఉంటుంది లూదియాను దయభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఓదారంగ పొడిన అమ్ము తుయితేర పట్నోస్థ్రాలు ప్రభు ఆమె హృదయంలో తెరచను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచను ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీస్వము పొంది చూడండి ఎప్పుడైతే దేవుని ఆత్మానుసారంగా వీరు నడిపించబడుతున్నారో దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్న కారణాన్ని బట్టి ఏమవుతూ వచ్చిందంటే లుదియా అనే ఒక స్త్రీ దయ తుయితేర నుంచి వచ్చినటువంటి ఆ స్త్రీ ఆమె దైవ ఆమె ఏమవుతుందంటే ఆమె హృదయాన్ని దేవుడు తెరుస్తూ వచ్చాడు ఆమె దేవుణ్ణి అంగీకరిస్తూ వచ్చింది తన పాపాల విషయంలో పశ్చాత్తాపడుతూ వచ్చింది తను మాత్రమే కాదు తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతూ వచ్చారు అంతేనా అంటే ఇంకా కిందకి వెళ్తే మనకు చాలా కనిపిస్తాయి ముప్పై మూడు వచ్చినలో ఉంటుంది ఇదే అజయ ముప్పై మూడవచ్చినం రాత్రి ఆ గడియలోనే అతను వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీస్వము పొందిరి చూడండి ఎవరు అంటే ఈ చరసాల నాయకుడు ఒకవేళ వీళ్ళు ఈ యొక్క అపోజిఫెంట్ పౌలు వీళ్ళు దేవుని ఆత్మ ఆత్మానుచేత కనుక నడిపించబడకుండా ఉన్నట్లయితే మేబీ లుదియా కానీ లేదా చరసాల నాయకుడు కానీ మరి తర్వాత రక్షణ వాళ్ళేమో కానీ ఎప్పుడైతే వీళ్ళు ఆయన దేవుని ఆత్మకు లోబడుతూ వచ్చారో దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ వచ్చారో ఈ యొక్క గొప్ప కార్యాన్ని వీళ్ళు చూస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం సో కాబట్టి మనం కూడా మనం చేసే ప్రతి దానిలో కూడా మనం కొంత సమయాన్ని దేవుని వైపు మనం చూడాలి ప్రభా ఫలానా దగ్గరికి మేము వెళ్ళాలని అనుకుంటున్నాం మీ యొక్క చిత్తాన్ని మీ యొక్క ఉద్దేశాన్ని మాకు తెలియదు స్వార్థ చేయాలి తప్పదు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కార్యాలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కానీ దానికంటే ముందుగా మనం దేవుని మీద ఆధారపడాలి దేని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపించవాలి తద్వారా ఏమవుతుందంటే మంచి నేలను విత్తబడినటువంటి విత్తనం ఏ విధంగా అయితే ముప్పదంతలుగా అరువుదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ వచ్చిందో మనం వెళ్ళి చేసినటువంటి ఒక పరిచర్య అది అభివృద్ధి పొందేదిగా ఉంటుంది అది గొప్పగా ఫలించేదిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల మనం ఎలా వచ్చినాం మనం ప్రార్థించేటప్పుడు వెళ్ళేటప్పుడు దేవుని విషయంలో దాని విషయంలో మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడైనా మీరు పలానా చోటుకి వెళ్ళండి వాళ్ళకి మీరు వాక్యం చెప్పండి పలానా వాళ్ళకి మీరు ట్రాక్స్ ఇవ్వండి లేదా పలానా చోట మీరు స్టాండ్ వేసి పలానా చోట మీరు వాక్యాన్ని చెప్పండి అని కనుక దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితే దేవుని యొక్క చిత్తాన్ని కనుక మనం లోబడుతూ ఉన్నట్లయితే గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం తద్వారా దేవుని నామానికే మహిమ కలుగుతూ ఉంటుంది దేవుడే మహిమపరచబడేటువంటి వాడుగా ఉంటాడు అని మనకి జ్ఞాపకం చేస్తూ వస్తుంది సో లాస్ట్ టైం కూడా మనం అరవింద్ అరవిందంకులు ఒకసారి సువార్తకు వెళ్ళినప్పుడు బక్సింగ్ అంకులు పలానా ప్లేస్కి వెళ్ళి అరా మీరు సువార్త చేయండి అని అంటే ఆయన అనుకున్నారంట ఆ దేశ ఆ విలేజ్లో లేదా ఆ గ్రామంలో క్రీస్తుకి ఎంతో విరోధులుగా ఉంటూ వచ్చారు వచ్చిన వాళ్ళందరినీ తరిమి కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు స్వాత అక్కడ ప్రకటించడానికి ఛాన్స్ లేకుండా చేస్తూ వచ్చారు అయినప్పటికీ భక్సి వంకులు చెప్పారు దైవజనుడు చెప్పాడని వీళ్ళు వెళ్ళి స్వాత చేయడానికి వెళ్తే లాస్ట్ టైం కూడా చెప్పాను ఇది సో గొప్ప వర్షం అంట ఆ దానిలోనికి ప్ర విలేజ్లోనికి ఎంటర్ అవుతూనే పెద్ద వర్షం విపరీతమైనటువంటి వర్షం పెద్ద వాన ఆ వానలోనే వీళ్ళు తడుస్తూ అలాగే స్వాత పాటలు పాడుతూ స్వాత చెప్తూ పురుషులు స్త్రీలు శువార్త చెప్తూ పాటలు పడుతూ అన్ని వీధులు వీధులు అన్ని వీధులు తిరిగి ప్రతిదంతా చేసి బయటకు వచ్చేటప్పటికి కరెక్ట్గా బయటకు వచ్చి మోకరించి ప్రభా మేము సువార్త చేయడానికి మాకు సాయం చేస్తూ అని వాళ్ళు దేవునికి స్థుతులు చెల్లించడానికి మోకరించగానే వర్షం తగ్గిపోయిందంట తర్వాత ప్రార్థన చేసి బయట కళ్ళు తెరవగానే ఎదురుగుండా ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు వాళ్ళు వాళ్ళు చాలామంది వచ్చారు వాళ్ళందరూ వేడివేడి టీ వేడి వేడి ఉప్మా ఇవన్నీ పట్టుకుని వచ్చి అక్కడ ఉన్నారంట మేము ఎంతోమందిని చూస్తున్నాం మేము అనుకున్నాం ఏదో వాళ్ళు పని లేక పాట లేక ఉద్యోగాలు లేక ఏదో లేక తిరుగుతూ ఉన్నారు శువాత చెప్తున్నారని వాళ్ళని మేము దూషిస్తూ వచ్చాము వాళ్ళని వెళ్ళగొడుతూ వచ్చాం కానీ ఇంత వర్షంలో అసలు మేమే బయటికి రావడానికి మేము ఎంతగానో హెసిటేట్ చేస్తూ ఉంటే మీరు ఇంత వర్షములో ఇంత భయంకరమైన పరిస్థితుల్లో తడుస్తూ ఇంతగా మీరు భారంగా మా గురించి మీరు చేశారంటే ఈ ప్రేమ ఎక్కడిది ఆ ప్రేమను మేము తెలుసుకోవాలని మేము మేమంతా వచ్చాము ముందు మీరు ఈ చక్క చక్కటి టీ ఉప్మా తిని తర్వాత సువార్త చెప్పండి అని అంటే చక్కగా వేడి టీ టిఫిన్ తిన్న తర్వాత సువార్త చక్కగా ప్రకటిస్తూ వచ్చారంట గొప్ప అద్భుత కార్యాలు జరిగి వాళ్ళంతా కూడా రక్షణ పొందుతూ వచ్చారు ఎందుకు అని అంటే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడిన కారణం దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి కారణం సో కాబట్టి మన జీవితాల్లో మనం ఎలా ఉంటూ వచ్చాం దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వారు ఉన్నామా లేదా మన ఉద్రేకాలు మన భావ భావోద్రేకాలు ఒక్కోసారి మనకు ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ని బట్టి వాటిని బట్టి మనము నడిపించబడేటువంటి వారు లేదా మనకున్నటువంటి ఆలోచన బట్టి మనం నడిపించబడే లేదా ఇతరులు మనల్ని నడిపించేటువంటి వారు ఉంటారు కానీ దేవుని మాకు చదువిస్తూ ఉంది అపోస్తు పౌలు యొక్క జీవితం ద్వారా కూడా మనం చూస్తూ వచ్చాం దేవుని ఆత్మ చేత నడిపించబడిన కారణాన్ని బట్టి అక్కడ గొప్పగా సంఘాన్ని పిలిపి తర్వాత చూస్తే పిలిపి సంఘం అంటే కొంతమంది ఉన్నారు కానీ ఈ యొక్క దయ ఈ యొక్క బైబిల్ పండితులు చెప్పేది ఏంటి అని అంటే ఎప్పుడైతే ఈయన అక్కడికి వెళ్ళి ఈ యొక్క లుదియా తర్వాత ఇసాయస్ ఈ యొక్క చరసాల నాయకుడు వీళ్ళంతా చేర్చబడతారో అంటే రక్షణ పొందుతారో అక్కడ ఒక సంఘం చేర్చబడుతూ వచ్చింది కట్టబడుతూ వచ్చింది అని అంటారు అంటే అంతమంది విశ్వాసులు ఉన్నారు కానీ వీళ్ళందరూ యాడ్ అయిన తర్వాత ఒకళ్ళొకరు యాడ్ అవుతూ అక్కడ పిలిపిలో ఒక సంఘం కూడా స్టార్ట్ అయిందనేది అని వాక్యం అంటే బైబిల్ పండితులు చెప్తుంటారు మెట్టుకి ఏదైనప్పటికీ దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని ఆత్మచేత నడిపించబడిన కారణాన్ని బట్టి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాయి సో మధ్యాహ్నం కలిసిన వేలా ఉంటు వచ్చాము దేని విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి వారికి ఉన్నామా దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకునేటువంటి వారికి ఉన్నామా దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వరకు దయచేసి నేను ఈ ఉదాహరణ చెప్పాను తప్పుగా నన్ను భావించకండి నాలుగోదిగా మనం చూసినట్లయితే మత్స్య శువాత ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం మత్స్య శుత ఐదో అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుని కుమారులకు ఉండవలసినటువంటి వేరొక లక్షణం కనుక మనం చూస్తే ఏ ఎటువంటి లక్షణం ఉండాలి అని అంటే మత్తి స్వత ఐదవ జయం తొమ్మిదవ వచనం సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు దేవుని కుమారులకు ఉండవలసినటువంటి మూడవ లక్షణం కనుక మనం చూస్తే వాళ్ళకు ఉండాల్సిన మూడవ లక్షణం ప్రాముఖ్యమైన లక్షణం ఏం చేయాలంటే సమాధానపరచువారు ధన్యులు ఈ మాట ఏసయ్య కొండ మీద చేసేటువంటి ప్రసంగంలో చెప్పినటువంటి మాట ఏసయ్య నోటి నుంచి వచ్చినటువంటి చాలు అనేటువంటి ముత్యాల లాంటి మాట అంటే ఎలా ఉండాలి అంటే ఈ చూడండి సమాధాన పరిచయం వరకు ఉండాలి ఈ రోజుల్లో మనం చూసినప్పుడు ఎన్నో వ్యక్తిగత జీవితాల్లో కానీ కుటుంబ జీవితాల్లో కానీ ఎన్నో పరిస్థితులు కూడా వెళ్తుంటారు ఎన్నో సమస్యలు కూడా వెళ్తుంటారు భార్య మధ్య ఏదో చిన్న సమస్య లేదా చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి వాళ్ళు ఇదిగో ఈ అన్న చాలా ఆత్మీయంగా కనిపిస్తున్నాడు ఈ అక్క చాలా ఆత్మీయంగా కనిపిస్తూ ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తుంది ఆరాధిస్తుంది ప్రార్థిస్తుంది సో కాబట్టి ఈ అక్క దగ్గర కనుక వెళ్ళి లేదా ఈ అన్న దగ్గరికి కనుక వెళ్ళి మన సమస్యను కనుక మనం తెలుసుకుంటే ఈ అక్క మనకి సమాధాన పరిస్థితి అని కనుక మనకు వెళితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఆ సమాధ ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి బదులు దానికి ఇంకా ఫ్యూయల్ యాడ్ చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు అంటే దానికి ఇంకా జట్లు చేసే అవునా అవునక్క నాకు అనిపించింది ఇలాగే అంటే అన్న ఇటువంటి వాడే అని అనిపించింది కానీ అంటే నువ్వేమన్నా అనుకుంటావేమో అని నేను అక్క లేదా ఇట్లా ఇంకా రకరకాలుగా రకరకాలుగా నేను చూశాను అక్క పలానా దాంట్లో అని దీనికి రకరకాలుగా చేసేటువంటి వారు ఉంటారు కానీ దేవుని కుమారులు అనబడేటువంటి వారు ఎలా ఉండాలి అని అంటే సమాధాన పరిచేటువంటి వారికి ఉండాలి కదా సంఘాల్లో కూడా ఎన్నో చిన్న చిన్న సమస్యలు ఉంచుతూ ఉంటాయి మనం చూస్తూ ఉన్నాం మన వాటి గురించి మనం మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి బాక్సింగ్ అంకులు బ్రతుకున్నటువంటి దినాల్లో ఎన్నో సమస్యలు వచ్చినాయి ఆ సమయాల్లో కూడా వచ్చినటువంటి వాళ్ళ సమస్యలు తీసుకుని ఆయన దగ్గరకు వస్తే లెటర్ స్ప్రే అనేవాళ్ళు ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలోనే వాళ్ళకి సమాధానం వచ్చేది ఏదో పెద్ద సమస్య అరే అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రార్థన అయిపోగానే వాళ్ళలో వాళ్లే ఒకళ్ళొకలే సారీ అన్న పర్లేదు నేనే తప్పు చేశాను అంటే ఈయన లేదు బ్రదర్ నాదే తప్పు మనం నన్ను క్షమించండి అంటే నన్ను క్షమించండి ఇద్దరు సమాధానపడి అని చెప్పింది ఏమీ లేదు ప్రార్థన చేసి దేవుని వైపు చూసేట్టుండేవారు కానీ ఈ దానాలలో మనం చూస్తూ వచ్చాం చిన్న సమస్యకే దాని చుట్టూ పరిగెడుతున్నాం పోలీసుల చుట్టూ పరిగెడుతున్నాం కోర్టుల చుట్టూ పరిగెడుతున్నాం లేదా దేని చుట్టూ పరిగెడుతూ చిన్న సమస్యలనే మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా దాన్ని జట్లో చేస్తూ ఇంకొంచెం యాడ్ చేస్తూ ఇంకొంచెం యాడ్ చేస్తూ దాన్ని ఏం చేస్తామని అంటే వాటిని ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా చేసేటువంటి వారుగా ఉంటుంది సో కాబట్టి ఎలా ఉంటుంది మధ్యాహ్న కాల సమయంలో సమాధాన పరిచేటువంటి వారుగా ఉన్నామా లేదా మనము వాటిని జటిలం చేస్తూ కుచుమ్మాలని లేదా వాళ్ళని మనము వేరుపరిచేటువంటి వారుగా ఉన్నామా అన్నది మధ్యాహ్న కాల సమయంలో మనం మనం పరీక్షించుకోవాలి అందుకనే ఒకవేళ మనం కనుక దేవుని పిల్లలమైతే మనం చూద్దాం అపోజన పేతురు అంటాడు మొదటి పేతురు మూడో అధ్యాయం పదకొండవ వచనంలో మొదటి పేతురు మూడో అధ్యాయం పదకొండవ వచనం మధురపేతు మూడో చాయం పదకొండవ వచనం అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెదకి దాని వెంటాడవలను అంట చూడండి ఎలా ఉందంటే సమాధానాన్ని వెదకి దాని వెంటాడవలను వన్ అని వేసి కింద ఫూట్ నోట్లో అనుసరించవలను సీక్ పీస్ అండ్ పర్ష్యూ ఇట్ లేదా రన్ ఆఫ్టర్ ఇట్ అని అంటుంది కొన్ని వర్షన్స్లో మనం చూస్తే సో మనం ఏం చేయాలి అని అంటే కీడు నుంచి తొలగాలి ఫస్ట్ది కీడు నుంచి తొలగాలి రెండోది మేలు చేయాలి మూడోది సమాధానాన్ని వెదకి దానిని వెంటాడాలి లేదా దానిని అనుసరించేటువంటి వారుగా ఉండాలి సో మనం కూడా చాలా వాటిని వెతుకుతూ ఉంటాం వెంటాడుతూ ఉంటాం అనుసరిస్తూ ఉంటాం దేని విషయాన్ని మనం వెతుకుతున్నాం పేరు ప్రఖ్యాతులు సంపాదించే విషయంలోన ఆస్తులు సంపాదించే విషయంలోనా లేదా హోదా అంతస్తులు సంపాదించే విషయంలోనా అవి సంపాదించుకోవడం తప్పని నా ఉద్దేశం కాదు సంపాదించాలి కానీ దానికంటే ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటి అని అంటే సమాధానాన్ని వెదకి దానిని వెంటడలి అని దేవుని వాక్యం సెలవు సో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ గత దినాల్లో మనం ఎవరితోనైనా అసమాధానంగా ఉన్నప్పుడు లేదా ఎవరితోనైనా మన గొడవ గొడవపడి అంటే మనుషులుగా మనకు ఒక్కొక్కసారి ఎమోషన్స్లు మనం మనం కంట్రోల్ చేసుకోలేం మాటలు వచ్చేస్తూ ఉంటాయి సో ఒకవేళ ఎవరితోనైనా నీ భార్యతో కానీ నీ భర్తతో కానీ లేదా నీ పిల్లలతో కానీ నీ తల్లిదండ్రులతో కానీ నీ ఇరువు పొరుగు వారితో కానీ నీ రక్త సంబంధులతో కానీ లేదా నీ యొక్క ఆఫీస్లో పనిచేసే నీ కొలీగ్స్తో కానీ ఎక్కడైనా కానీ ఒకవేళ తప్పుగా మనం మాట్లాడి వాడిని గాయపరిచి వాని ఆయస ఈ యొక్క ప్రభు బల్ల మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ఇది సమాధాన పరిచేటువంటి బల్ల ఇది స్థలం ఏ స్థలం అంటే సమాధాన పరిచేటువంటి స్థలం సో ఆ ప్రభు యొక్క బలలో ఆ సిద్ధపరిచినటువంటి దేవుని యొక్క భోజనంలోకి ఆ బలలో మనం పాలు పొందడానికి ముందు మనం ఏం చేసుకోవాలంటే మనల్ని మనము సమాధాన పరుచుకోవాలి అందుకని ఆ శిలువ దగ్గర దేవుడు మనల్ని తండ్రితో మనల్ని సమాధాన పరుస్తూ వచ్చాడు ఆ సిలువను మనం చూస్తే వర్చికల్గా ఒక ఒక వర్చికల్లో ఒక రాడ్ కనిపిస్తుంది ఒక కర్ర కనిపిస్తుంది హార్జాంటల్గా ఒక కర్ర కనిపిస్తూ ఉంది సో అది దేవునితో సమాధానం ఉండాలి ఈ లోక మనుషులతో కూడా సమాధానం ఉండాలి అప్పుడే మనము దేవాది దేవునితో మనము సమాధాన పడేటటువంటి ఉండగలం సో కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎలా ఉంటూ వచ్చింది మన జీవితాల్లో ఎవరితోనైనా మనము అసమాధానం కనుక ఉన్నట్లయితే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది సమాధానాన్ని వెదకి వెంటాడవలను లేదా అనుసరించే వాళ్ళను అని దేవుని వాక్యము సెలవు వస్తుంది సో అపోజిన్ పాలు రోమిలాసం పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఒక మాట ఉంది రోమిలాసుమత్రిక పన్నెండు పద్దెనిమిది పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చును శక్యమైతే నీ చేతనైతే మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు సఖ్యమతే చేతనయింత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అనే దేవుని వాక్యం సాధించు సో మధ్యాహ్న కాల సమయంలో మనకు ఉండవలసినటువంటి మూడో లక్షణం ఏంటి అంటే సమాధాన పరిచేటువంటి వారుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది నాలుగోది మనం చూసుకుని ప్రభు యొక్క బలంలో మనం పాలు పొందుదాం మత్తు శ్రోత ఐదో అధ్యాయం నలభై నాలుగవ వచ్చినాం మత్స్య శువాత ఐదో అధ్యాయం నలభై నాలుగు మత సోత ఇది నలభై నాలుగు నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి దేవుని కుమారులకు ఉండేటటువంటి నా లక్షణం ఇంకో లక్షణం ఏంటి అని అంటే తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మేమును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి సో కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనల్ని హింసించేట వారి కొరకు మనం ప్రార్థన చేసేటటువంటి వారు మనం చేసేటటువంటి ఉద్యోగంలో మన పైన ఉన్నటువంటి మన బాస్ కానీ మన పైన ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా మనతో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఒక్కొక్కసార్లు రకరకాలుగా మనల్ని బాధ పెట్టేటువంటి వారు ఉంటారు రకరకాలుగా మనల్ని ఇబ్బంది కొని చేసేటువంటి వారు ఉంటారు ఇరిటేట్ చేసేటువంటి వారు ఉంటారు మరి వారి విషయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మిమ్మల్ని హింసించేటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేసేటటువంటి వారు ఉండాలి మరి ముఖ్యంగా మీ శత్రువులను ప్రేమించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి లోక ఆసువాత ఆరు ముప్పై ఐదు వచ్చినంలో లూకాసువార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన లూకాసువార్త ఆరు ముప్పై ఐదు మీరైతే ఎట్టి వారిని గుర్చి నేను నిరాశ చేసుకునుక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయడి అప్పు చేయడి అప్పుడు మీ ఫలము గొప్పదయుండును మీరు సర్వోన్నతిని కుమారులయుందురు అని దేవుని వాక్యం సెలవు సో ఎలా ఉండాలి అని అంటే దేని గుర్చి కూడా అంటే మన మనం చేసి మనం పనిచేసే పలు స్థలాల్లో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు మనల్ని కష్టపెట్టేటువంటి వాళ్ళు ఉంటారు మనల్ని ఏ కారణం లేకపోయినప్పటికీ మనల్ని దూషించేటువంటి వాళ్ళు ఉంటారు లేదా మనల్ని తక్కువ చేసి మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు వాడికి ఏమి తెలియదండి ఆమెకేమీ తెలియదండి ఆమెకేమీ రాదండి ఏ పని చేసినా మళ్ళీ ఇంకా ఎవరో దాన్ని ప్రూఫ్ రీడింగ్లో దాన్ని ఎవరో మళ్ళీ వెరిఫై చేయాలి దాన్ని ఏదో చేయాలని మనల్ని తక్కువగా చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దేవుని వాక్యం సెలవు మీరు దేని గురించి కూడా నిరాశ చెందొద్దు కానీ మీరు ఏం చేయాలంట మీ శత్రువులను ప్రేమించండి మేలు చేయండి అప్పు ఈడి అప్పుడు మీ ఫలం గొప్పదండును మీరు అప్పుడు మనం ఏమవుతామంటే సర్వోన్నతుని కుమారులై ఉందురు అని దేవుని వాక్యం వేస్తుంది సో కాబట్టి నాలుగు మనం చూస్తూ వచ్చాం సో ఈ మధ్యాహ్నం కాలశ్రమంలో ఎలా వచ్చాం మొట్టమొదటిగా విశ్వాసం కలిగి ఉండాలని మనం చూస్తూ వచ్చాం రెండవదిగా తండ్రిని మనం గనపరచాలని మనం చూస్తూ వచ్చాం తర్వాత మనం యొక్క దేవుని శత్రువుని ప్రేమించే విషయంలో ప్రేమించాలని మనం చూస్తూ వచ్చాం సో కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కలసంలో ఏ విషయంలో మనం మనల్ని మనం తప్పిపోతూ వచ్చామో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు వాటి విషయంలో పశ్చాత్తాపడి ఒప్పుకొని ప్రభా నేను ఈ విషయంలో నేను తప్పిపోతూ వచ్చాను నన్ను కనుకరించండి నన్ను క్షమించండి మీరు మీ రక్తంతో నన్ను కడిగి నన్ను పవిత్రపరచండి అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనం ప్రార్థన ఆలకించి మనం సరిచేసేటటువంటి వాడుకుంటాడు తద్వారా యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనం పాల్పొందాం ఆ విధంగా చేయడానికి ప్రభు మనకు సహాయం చేయండి